అభ్యర్థులకు అలర్ట్ పరీక్ష తేదీలు ప్రకటన. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఖాళీ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ సర్వీస్ లో అసిస్టెంట్ ఇంజనీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీస్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ వరకు గడువు విధించారు. డీటెయిల్ నోటిఫికేషన్ 2022 సెప్టెంబర్ 23న విడుదల చేశారు. చెత్తయర్ని మంత్రి హరీష్ రావు ప్రజలకు ప్రత్యేక సందేశం. ఫోటోలు చూడండి. తెలంగాణ మంత్రులు ఒకరైన హరీష్ రావు నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటారనే వాదన ఉంది. తరచూ ఆయన సామాన్యుల దగ్గరకు వెళ్తుంటారు. తాజాగా ఆయన చెత్త ఏరడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చెత్త ఏరారు, ప్రజల్లో చైతన్యం తెచ్చారు, నడుస్తూ చెత్త ఏరాలని పిలుపు ఇచ్చారు. నడకతో ఆరోగ్యం మాత్రమే కాదు, చెత్తను కూడా ఏరివేస్తే స్వచ్ఛ పట్టణాన్ని చేయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువ జామున పట్టణ ప్రతి వార్డులో కలి తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తోంది. ఘోరం స్కూల్ జీప్ పైకప్పు కూలి 10 మంది మృతి. చైనాలో ఘోరం జరిగింది. హిలాంగ్ జియాంగ్ ఫ్రాన్సిస్ లోని క్వికీ హార్ లో 34వ నెంబర్ మిడిల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో 10 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిరాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పు జింపై కూలిపోవడంతో రెస్క్యూ వర్కర్లు శిథిరాలను తొలగించారు. 120 మంది అగ్నిమాపక సిబ్బంది 39 టక్కులతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్ లో మొత్తం 19 మంది ఉన్నారని సమాచారం. 4 తప్పించుకోగా మిగిలిన వారు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు అలర్ట్, రేపే విద్యా సంస్థలు బంద్. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25 అనగా రేపు విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తున్న ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. సిసిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కల్లాయి స్వామి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర నాయకులు లక్ష్మీ నరసింహ, రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పృథ్వీప్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మెస్ ఛార్జీలు పెంచాలని, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వీటితో పాటు వసతి గృహాల్లో ఖాళీ ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, వాచ్మెన్ వంటి పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆట తక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, పరమ దరిద్రం అయినా ఛాన్స్ ఇస్తారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఏతో జరిగిన పోరులో 128 పరుగుల భారీ తేడాతో భారత్ ఏ జట్టు ఓడింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. సీనియర్ ప్లేయర్లకు ఏమాత్రం తగ్గకుండా జూనియర్లు కూడా ఒత్తిడికి చేతులెత్తేశారు. శ్రీలంక వేదికగా ముగిసిన ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఏతో జరిగిన పోరులో 128 పరుగుల భారీ తేడాతో భారత్ ఏ జట్టు ఓడింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 352 పరుగులు చేసింది. అనంతరం భారత్ 224 పరుగులకే ఆల్అౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగిలిన వాళ్ళు విఫలమయ్యారు. అమరావతిలో సీఎం జగన్ నేడు కీలక ఘట్టం ఉత్కంఠ. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఇటు వైసీపీ ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు జోరుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేయబోయే కార్యక్రమంపై కొంత టెన్షన్ వాతావరణం ఉంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉత్కంఠ పేర్కొంటుంది. ఉత్కంఠ పెరుగుతోంది. R5 జోన్ లో పేదలకు ఇళ్లను ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం జరగనుంది. ఇదే అంశం పైన హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉంది. కేంద్రం ముందుకు రాకపోగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించేందుకు ముందుకొచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అమరావతిలో 50,000 మందికి పైగా పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సూర్య పుట్టినరోజు వేడుకల్లో విషాదం, కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి. తమిళనటుడు సూర్య గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమా గజనీతో తెలుగు వారి హృదయాలు దోచుకున్నారు సూర్య. ఆయన లేటెస్ట్ గా కంగువ అంటూ వస్తున్నారు. సూర్య బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ క్లిప్ విడుదలైంది. అయితే సూర్య బర్త్డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ఇద్దరు అభిమానులు మృతి చెందారు. తమిళనటుడు సూర్య గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమా గజనీతో తెలుగు వారి హృదయాలు దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటిసారిగా సూర్యకు గజనీ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక సూర్య లేటెస్ట్ గా కంగువ అంటూ ఓ భారీ పాన్ ఇండియా మూవీతో వస్తున్నారు.
ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. దేశంలోనే మొట్టమొదటి 108 అడుగుల పంచలోహ శ్రీరాముని విగ్రహం ఎక్కడంటే భారతదేశంలో అత్యంత భారీ పంచలోహ రాముని విగ్రహం మన దగ్గరే ఉంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో అతిపెద్ద శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే మంత్రాలయం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఈ కేంద్రంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగులతో అభివృద్ధి చేస్తూ స్వామివారికి నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రాలయం ఆలయంలో సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో జై శ్రీరామ్ ఫౌండేషన్ సంయుక్తంగా 108 అడుగుల పంచలోహ శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు జై శ్రీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కమ్మరరాము మర్ల పట్టాభిరామ శ్రీధరులు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం. తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనాథ పిల్లలకు సహాయం చేస్తానని అనాథ పిల్లలకు సహాయం చేయాలని నిర్ణయించారు. 47 మంది అనాథలకు సహాయం చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 47వ పుట్టినరోజు సందర్భంగా 47 మంది అనాథలకు సహాయం చేస్తా, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న 47 మంది 10 ఇంటర్ విద్యార్థులను ఆదుకుంటా, గిఫ్ట్ ఏ స్మైల్ కింద 47 మందికి ల్యాప్టాప్లు అందజేస్తా, 2 ఏళ్ల పాటు ఆ విద్యార్థులకు కోచింగ్ బాధ్యతలు తీసుకుంటా, బరాస నేతలకు నా పుట్టినరోజు నాడు ప్రకటన కోసం ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో అనాథ పిల్లలకు అండగా నిలవండి అని ట్విట్టర్ లో అని కేటీఆర్ ట్వీట్ చేశారు.